వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నగర శివార్లోని పటాన్చెరు రామచంద్రాపురం గ్రేటర్ వాసుల కలల ఎంఎంటీఎస్ రైలు పట్టాలెక్కి చాలా రోజులైంది. లింగంపల్లి నుండి రామచంద్రాపురం వరకు విస్తరించిన కొత్త రైల్వే లైన్ పూర్తయి నాలుగేళ్లు కావస్తున్న రైల్వే సర్వీసులు లేక రైల్వే స్టేషన్లు వెలవెలబోతున్నాయి. సాయంత్రం వేళ రైల్వే స్టేషన్లు అసాంఖ్యక శక్తులకు అడ్డగా మారాయి. కోట్లు ఖర్చు చేసి ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని లింగంపల్లి నుండి తల్లాపూర్ మీదుగా రామచంద్రాపురం వరకు విస్తరించిన రైల్వే సర్వీసులు లేక నిరుపయోగంగా మారింది. ఎన్నో ఏళ్లుగా రైలు కూత వినాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరినప్పటికీ రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆసాన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ సత్యమేవ జయతే. ప్రస్తుతం మనం ఉన్నాము రామచంద్రాపురంలోని మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర. రామచంద్రాపురం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కలలుగన్న రైలు సౌకర్యం అనేది కూడా ఇటీవల ప్రభుత్వం తీర్చింది. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఏదైతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేశారో, ప్రస్తుతం ఆ రైల్వే లైన్ నిరుపయోగం ఉంది. అయితే మనం చూస్తే గత కరోనా సమయం నుంచి కూడా ఇక్కడ రైళ్లు రావడం అనేది కూడా బంద్ చేశారు. అయితే కరోనాను ఏదైతే దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రైళ్లు అన్నీ కూడా పూర్తిగా 2 నెలల పాటు పూర్తిగా రైల్వే సౌకర్యం స్తంభించిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో రామచంద్రాపురం హాల్ట్కు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. మనం చూస్తే నిత్యం ఇక్కడ కూడా చెత్తా చెదారం అంతా కూడా పేరుకుపోయి మొత్తం ఒక గార్బేజ్ ఏరియా లాగా ఇది అయిపోయింది. అయితే నిత్యం ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నప్పటికీ, బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య నుంచి మాకు శాశ్వత పరిష్కారం కావాలని ఇక్కడి రామచంద్రాపురంలోని బస్తీ వాసులు అడుగుతూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ చూడవచ్చు, మనం ప్రస్తుతం ఎంట్రన్స్లో ఉన్నాం. ఆ ఎంట్రన్స్లోనూ ఇంత దుర్గంధంగా ఉన్నది అనేది కూడా మనం చూస్తే మన కళ్ళకు కన్నడ కనబడుతూ ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే కూడా పరిసరాలు ఎలా ఉన్నాయి, అసలు రైల్వే స్టేషన్ అనేది కూడా ఎంత నిరుపయోగంగా ఉంది. దీన్ని వాడుకోలోకి తేవడానికి ఎందుకు ఇక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కానీ ఎందుకు ప్రయత్నించట్లేదు అనేది కూడా కొంత మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం కోసం ఇక్కడికి రైలు మార్గాన్ని తీసుకొస్తే గతంలో కూడా ఇదే జరిగింది. దాదాపు ఒక 25 ఏళ్ల కింద కూడా ఇక్కడ పటాన్చేరు వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ రైలు మార్గం కూడా అది కూడా ఎన్నో రోజులు రాకుండా పోయింది, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. చాలా రోజులు కూడా ఆ రైలు మార్గం అంతా నిరుపయోగంగా ఉంది. అయితే చాలా రోజుల తర్వాత రామచంద్రపురం వాస్తవుల ఒక విజ్ఞప్తి, వారి డిమాండ్ మేరకు మెట్రో సౌకర్యాన్ని లింగంపల్లి నుంచి రామచంద్రపురం వరకు విస్తరించారు. అయితే ఈ మధ్యలో లింగంపల్లి తర్వాత తెల్లాపూర్ స్టేషన్, అలాగే బిహెచ్ఎల్ హాల్ట్ అని మరో స్టేషన్, ఆ తర్వాత రామచంద్రపురం స్టేషన్, ఈ 3 స్టేషన్లో కూడా ప్రజలు మాకు హైదరాబాద్ చేరుకోవడానికి వివిధ రూపాలు, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే ప్రైవేట్ పని పైన కూడా హైదరాబాద్కి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ రైల్వే సౌకర్యం వస్తే ఉపయోగపడుతుందని అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకోగాని పూర్తిగా కారణాలు అయితే తెలియదు, కానీ రైలు మార్గం అనేది కూడా పూర్తిగా నిరుపయోగంగా మారింది. మనం ఒకసారి చూస్తే కూడా ఇది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇక్కడ రోజు మనము కొంతమంది యువకులు వాళ్ళు కావచ్చు ఇలా తాగి పడేసిన బాటిల్స్ని కూడా మనం చూడవచ్చు. ఇలా నిత్యం ఇక్కడ ఇదంతా కూడా ఒక తాగుబోతులకు అడ్డాగా మారింది అనేది కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. మనం చూసినట్టయితే కొన్ని కోట్ల ఖర్చు రూపాయలు పెట్టి ఎంతో ఆధునికంగా డెవలప్ చేస్తున్న ఈ రైల్వే స్టేషన్ని మనం చూసినట్టయితే ఈ పార్కింగ్ స్థలంలో కావచ్చు, ఇక్కడంతా కావచ్చు, ముళ్ళ పొదలన్నీ కూడా పెరిగి మొత్తం స్టేషన్ అంతా నిరుపయోగంగా ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది బస్తీవాసులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒకసారి బస్తీవాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచిగా ఈ స్టేషన్ అనేది కూడా నిరుపయోగంగా ఉంది? దగ్గర ఆల్మోస్ట్ దగ్గర 2 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది, 3 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. అది కాక మాకు ఇది పడడం మాకు చాలా అదృష్టము. ఇంకొకటి టైమింగ్స్ అనేది ఇంకా చాలా ఒకటే టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, అదే రెగ్యులర్ టైమింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ లింగంపల్లి ఎంఎంటీఎస్ ఎలా అయితే ఉందో అలానే ఇలా ఆర్సిపురంలో గిన చేస్తే చాలా బాగుంటుంది. ఓన్లీ లేదు, 1 టైమే, ఓన్లీ 9 o'clock టు 9, అంతే మార్నింగ్ 9. అంటే అది యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే నైట్ ఏదైతే లాస్ట్ సర్వీస్ ఉందో అది ఇక్కడికి వచ్చి హాల్ట్ అవుతుంది, హాల్ట్ అవుతుంది అంతే. అది మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి, అది సర్వీస్కి వెళ్ళాలి కనుక స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ నుంచి అది ఒకటే టైము. అది అది అదేదో రెగ్యులర్ ఉంటే ఇంకా మాకు చాలా బాగుంటుంది. టైమింగ్స్ అనేది లింగంపల్లి స్టేషన్ ఎంఎంటీఎస్లో ఎలా అయితే పెట్టారో ఇక్కడ ఆర్సిపురంలో గిన్నె పెడితే నాకు అట్లా మాకు చాలా అందుబాటులో అందరికీ ఉపయోగం పడుతుంది అని చెప్పి మా ఒక మనది. స్టేషన్లో టికెట్ కౌంటర్ ఏమైనా ఉందా? ఉంది ఉంది, డెఫినెట్లీ బాగుంది. అన్ని మార్నింగ్ ఒకటే టైం ఒకటేసారి ఉంటాయి అంతే, ఇంకేముండదు. మళ్ళీ ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మనం చూస్తే ఎంత మొత్తం పిచ్చి మొక్కలు వచ్చి ఇదంతా ఉంది. రెగ్యులర్ ఆల్రెడీ మేము చూస్తూనే ఉంటాము, నీట్గా చేస్తూనే ఉంటారు వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళకి వచ్చేసిన మెటర్స్ బాగానే ఉంటుంది, కానీ
జర వాళ్ళు అక్కడికి నుంచి వచ్చే వాళ్ళు ఈయన చాలా మంది కవర్లేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. జిహెచ్ఎంసి అధికారులు అయితే సూపర్, కార్పొరేటర్ అన్న మంచిగా చేస్తుండ్రు, అంతా సూపర్. ఓకే, కార్పొరేటర్ గారు మంచి పనులే చేస్తా ఉన్నారు, కానీ ఇక్కడ సమస్య అనేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు. వాళ్ళు ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్పి వాళ్ళు ఎక్కువ దీన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు అడితే మాకు తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా మేము ఒకటి రైలు ఉంది దాన్ని రన్నింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు అంతే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అంటారు, స్టేట్ వాళ్ళు సెంట్రల్ అంటారు అంతే. ఇంకా ఎవరు ఇంకా సీరియస్గా పట్టించుకోవడం లేదు, ఎవరు ఇద్దరు ఎవరు సీరియస్గా పట్టించుకోవడం లేదు దాన్ని. రాత్రి వేళ సమయంలో కొంతమంది అసాంఘిక శక్తులకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి మందు తాగుతూ ఉంటారు. ఇవన్నీ అవైతే ఉంటాయి, అది రాత్రి పెట్రోలింగ్ అయితే వస్తూనే ఉంటుంది. నైట్ డైలీ ఫైటింగ్ సీన్ అయితేనే ఉంటాయి, ఇక్కడ కొట్లాడాలి అయితేనే ఉంటాయి. సినిమా స్టైల్లో మొత్తం మేమే ఇవ్వాల్సి వస్తుంది. మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాం కాబట్టి మేము ఇవ్వాల్సి వస్తుంది. అదొకటి ప్రాబ్లం అయితే ఉంది, అది దీనివల్ల అదొక ప్రాబ్లం అయితే బాగుంది మాకు. ఇట్లా మీరు అన్నారు అసాంఘిక శక్తులు అని చెప్పి, దానివల్ల చుట్టుపక్కల చుట్టుపక్కల దానికైతే ప్రాబ్లం అయితే చాలా, అదైతే ప్రాబ్లం ఉంది బాగా. అయితే దానివల్ల అయితే అదొకటి చెప్పలేము, ఎవరైనా రావచ్చు, ఇంకా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకా అంతే, ఇంక దానికి ఎవరైనా ఇవ్వడానికి లేదు. ఇంక జిహెచ్ఎంసీలు వస్తారు, వచ్చి తీసేస్తారు. రన్నింగ్ పబ్లిక్ అక్కడ ఇక్కడ రెంట్ పర్పస్ ఉన్నోళ్ళు, కానీ ఈ గల్లీ వాళ్ళు మాత్రం రారు. అటు నుంచి వచ్చేటోళ్ళు, పైల నుంచి వచ్చేటోళ్ళు వచ్చి రన్నింగ్ పబ్లికే వచ్చి కవర్లలో పట్టుకొచ్చి ఆ కవర్లు ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు అన్నమాట. అంతే, అట్లా నెగ్లెక్ట్ అన్నమాట. అంతే పరిస్థితి. స్థానిక కార్పొరేటర్ గారు ఏదైతే ఉన్నారో సమస్యను పట్టించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, రైల్వేస్ అనేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయనేది కూడా అన్నారు. దాని ద్వారా ఇక్కడ ఏదైతే స్టేషన్ ఉందో స్టేషన్కి సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవడం, భారీ వ్యయంతో ఖర్చు చేసిన ఈ రైలు మార్గం నిరుపయోగంగా ఉండడం, ఏదైతే రామ లింగంపల్లి ఉన్నాయో ఇంటికన్నా ముందు 2 times వస్తుండే పోతుండే 2 times. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రేక్ అయింది, ఆ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నైట్ హాల్ట్ వస్తుంది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతుంది. అంతే, ముందు రన్నింగ్ ముందు 2 times రన్నింగ్ ఉండే. అది ఏదైతే కోవిడ్కి ముందు ఉందో, కోవిడ్కి ముందు ఇక్కడ దాదాపు హైదరాబాద్ కానీ ఫలక్నుమాక్ కానీ వెళ్ళాల్సిన ట్రైన్ సర్వీసెస్ ఉండేవి. అయితే ప్రస్తుతం అవి కోవిడ్ తర్వాత ఏదైతే ఉందో వాటిని పునరుద్ధరించకపోవడంతో కేవలం నైట్ కోసం వచ్చే ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ సౌకర్యం ఒకటే ఉంది. తర్వాత మళ్ళీ అదే నైట్ సమయంలో ఇక్కడికి హాల్ట్ కోసం వస్తుంది. తప్పితే మాకు ఇక్కడ MMTS సర్వీసులు కనుక చేస్తే ఈ రైల్వే స్టేషన్ కూడా ఉపయోగంలోకి వస్తుంది, ప్రజలకు రవాణా సౌకర్యం కూడా మెరుగుపడుతుందని స్థానికులు కోరుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కోట్లు వ్యయం చేసి ఖర్చు చేసిన ఈ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో నిరుపయోగంగా ఉండడం నిజంగా బాధాకరమే. లింగంపల్లికి ఆల్రెడీ బస్ వే అక్కడ కరెక్ట్ లేదు. ఫ్లైఓవర్ వాడప్ప నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాయి బస్సెస్. ఇక్కడ అందుబాటులో బస్సెస్ కింద ఉన్నాయి, కానీ ట్రైన్ సౌకర్యం లేదు. అది ఒక ట్రైన్ అనేది కరెక్ట్ టైమింగ్ ప్రకారం వేస్తుంటే చాలా మంది పబ్లిక్ వస్తుంటారు, రొటేషన్ అవుతుంటాయి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది జరగకుండా నిత్యం మంచి రన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు పోలీసులు వస్తున్నాక కూడా రోజు ఎందుకు ఇక్కడ వీళ్ళంతా తాగుబోతులు అంతా ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు అంటే వాళ్ళు మనకు తెలియదు ఎందుకు వస్తారు, కాన్ఫిడెన్స్ తగ్గడ మనకి అని వస్తారు. ఇట్లా చూస్తారు, వెళ్ళిపోతారు. ఈవినింగ్ టైంలో వస్తారు, మార్నింగ్ టైంలో. పర్యవేక్షణ అంటే ఒక పెట్రోలింగ్ ఇవన్నీ లోపిస్తున్నాయంటారా? కావచ్చు, అది కూడా కావచ్చు. అంటే కంటిన్యూ ఇక్కడ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, కానీ ఆ లోపల ఉంటారు, చూసుకుంటారు. అక్కడ వరకు చూసుకుంటారు, ఇక్కడ వరకు కూడా తిరుగుతారు. ఇక్కడ వరకు కూడా రౌండ్ కొట్టిపోతుంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. కానీ నైట్ టైంలో మాత్రం అది జరిగేది ఏదో జరుగుతూనే ఉంటుంది. 6 స్టార్ట్ అయింది అనుకో, 6:30 నుంచి ఇంకా వస్తుంటారు జనాలు మామూలుగా. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది ఏదైతే తాగుబోతుల సమస్య అనేది కూడా మాకు ఎక్కువ ఉంది. సాయంత్రం 6:30 దాటిందంటే కథం, ఇక్కడికి వచ్చి చాలామంది కూడా మద్యాన్ని సేవించి అల్లరి సృష్టించడం, కొన్ని సందర్భాల్లో ఏదైతే మాఫియా స్టైల్లో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. పోలీసులు రావడము ఇది నిత్యం జరుగుతూనే ఉంది. పోలీసులు వాళ్ళని ఎంత ఇది చేసినప్పటికీ కూడా కొంత పర్యవేక్షణ లోపమా లేదా మరి ఏంటనేది తెలియట్లేదు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కాదు, బయట వారంతా కూడా ఇక్కడికి వచ్చి సాయంత్రం వేళలో మద్యం సేవించి ఇదొక అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. ఇది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా సమస్య అవుతుంది. ఇలాంటి క్రైమ్ ఆఫెన్సెస్ అన్నింటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికల్లా ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే ఈ స్టేషన్ అనేది ఉపయోగంలోకి రావాలనేది కూడా స్థానికులు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.
స్టేషన్ బయట ఉన్న పరిస్థితులు చూసాం. ప్రస్తుతం మనం స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఒకసారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా చూద్దాం. మనం స్టేషన్ లోపల వెళ్ళి ప్రయత్నం చేసి చూద్దాం. మనం చూస్తే స్టేషన్ని చాలా అందంగా చక్కగా తీర్చిదిద్దారు. మనం చూస్తే ప్రస్తుతం సమయం 1 గంట అవుతుంది. అయితే ఇక్కడ స్టేషన్ కౌంటర్స్ ఏవైతే బుకింగ్ కౌంటర్స్ ఉందో బుకింగ్ కౌంటర్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్గంలో ట్రైన్ అనేది కూడా లేకపోవడంతో ఇవన్నీ కూడా క్లోజింగ్ ఉన్నాయి. అయితే స్టేషన్ నిరుపయోగంగా ఉండడంతో కొంత ఇవన్నీ కూడా డోర్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. డోర్స్ లాక్ కావచ్చు ఇవన్నీ కూడా. మనం చూస్తే స్టేషన్ లోపలికి వచ్చాము ఒకసారి. ఆ స్టేషన్లో చూస్తే స్టేషన్ మేనేజర్ రూము అన్నీ చక్కగా చాలా బాగుంది. స్టేషన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రైలు సౌకర్యం లేకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది. ఎందుకంటే మనం చూస్తే భద్రతా పరంగా కూడా ఇక్కడ ఒక పోలీసు నియమించడం కూడా జరిగింది. స్టేషన్ని కూడా రోజు క్లీన్గా ఉంచుతూ ఉన్నారు. మనం చూస్తే స్టేషన్లో కూడా చాలా నీట్గా ఇదంతా పరిసరాలన్నిటి కూడా చాలా నీట్గానే ఉంచారు. స్టేషన్ అయితే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చాలా చక్కగా ఉంది. కేవలం రైలు సౌకర్యం లేకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది. మనం చూస్తే స్టేషన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి కూడా స్టేషన్ని కూడా నిర్మించడం జరిగింది. మనం అటువైపు ఒక ట్రాక్, ఇటువైపు ఒక 2 ట్రాక్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. ప్రస్తుతం ఉన్నాం 1 నుంచి కూడా అక్కడ అటు సైడ్ వైపు చూస్తే, రైట్ సైడ్ చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా ఉంది. చాలా చక్కగా కూడా అందరు కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. స్టేషన్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ చాలా పెద్దగా ఇంత పెద్ద సౌకర్యం ఎన్నో ఏళ్ళుగా పోరాడితే కనుక రాని ఒక రైలు మార్గం అనేది కూడా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో వచ్చింది. ఆ రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు వచ్చిన ఆ ప్రజలకు ఉపయోగ లేకపోవడం అనేది కూడా వాళ్ళు చాలా, ఇందాక మనం చూసాం, వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత బాగా స్టేషన్ని మెయింటైన్ చేస్తున్న రైల్వే అధికారులు ఎందుకు స్టేషన్ బయట ఉన్న పరిసరాలను పట్టించుకోవట్లేదు? స్టేషన్కి కనుక సర్వీసెస్ వస్తే ఖచ్చితంగా ఈ స్టేషన్ ఉపయోగంలోకి రావడమే కాదు, ప్రజలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మనం చూసాం ఇందాక బుకింగ్ కౌంటర్లో చూసాము, అక్కడ ఎవరు లేరు. అయినప్పటికీ కూడా స్టేషన్ని భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు జరగకుండా చూసేందుకు కూడా పోలీస్ వారిని కూడా నియమించారు. వారు కూడా వారి డ్యూటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఎందుకు అనో ఏదైతే రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు కానీ సర్వీసెస్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ స్టేషన్ నిరుపయోగంగా పోతూ ఉంది. మనం చూస్తే కొంత ఇందాక మనం చూసాం డోర్స్ కూడా కొంత బ్రోకెన్ అయి ఉన్నాయి. వాటికి డోర్స్ అనేది కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. మొత్తం స్టేషన్ అయితే చూస్తే చాలా నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్టేషన్లో ఉన్న వాచ్ కూడా టైం డిసిప్లిన్ ఉంది. బట్ ఒకటి ఇక్కడ ఇండిసిప్లిన్ కనబడుతుంది. అదేంటి అని అంటే రైలు అనేటిది సమయానికి వేళల్లో రాకపోవడం, వాటికి ఒక షెడ్యూల్ లేకపోవడం, అంటే ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ లేకపోవడం అనేది కూడా ఈ స్టేషన్కి పెద్ద డిసడ్వాంటేజ్.